ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత ఎటువంటి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అనేదే ఒక ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకు ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కాపాడుకునేందుకు చంద్రబాబు గారు ఎటువంటి ఎత్తుగడలు వేస్తారు అనేది. ఎందుకంటే ఎక్కడికక్కడ అభ్యర్థులు దొరక్క, అలాగే నామినేషన్లు వేయాల్సిన అభ్యర్థులు కూడా వేసిన వాళ్ళు కూడా విత్డ్రా చేసుకోవడం, ఒక్కొక్క చోట రకరకాల కారణాలు చూపించి తమను అధికారి పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని, తమను నామినేషన్ వేయనివ్వట్లేదని రకరకాల ప్రచారాలు చేసుకుంటే, ఎందుకంటే నామినేషన్లు వేయడానికైనా వేయించడానికైనా నామినేషన్లు వేయాలన్నా ఎలక్షన్ల టైంలో కంప్లీట్గా ఎన్నికల కమిషన్ చేతిలో అధికారాలు ఉంటాయి, పోలీసులు చూసుకుంటారు, పార్టీలకు సంబంధం ఉండదు. ఎవరు కూడా వెయ్యమని అడ్డుకోకుండా అడ్డుకోరు, వెయ్యొద్దు అని చెప్పి అడ్డుకోరు, వెయ్యమని చెప్పి ఎంకరేజ్ చేయరు. వాళ్ళ ఇష్టం అదంతా, అభ్యర్థులు తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటుంది. కాకపోతే ఏదో అంటారు కదా, ఆడలేక మధ్యలో కూడా ఏదో సామెత, ఈ మధ్యన రోజులు ఎక్కువగా సోషల్ మీడియాలో అలాగే ప్రధాన మీడియాలో కూడా వినిపిస్తుంది. ఇలాగా ఏమీ చెయ్యలేక ఏదో ప్రభుత్వం మీద ఒక బురద జల్లేసి, ఎందుకంటే ఫస్ట్ నుంచి ప్రతి విషయంలోనూ ప్రభుత్వం మీద బురద జల్లడమే ఒక పనిగా టీడీపీ పెట్టుకున్న నేపథ్యంలో, ఇప్పుడు నామినేషన్ల దాఖలకు సంబంధించి కూడా తప్పు మాది కాదు జగన్ గారిదే, తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరక్కపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పు, నామినేషన్లు వేయలేకపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పు, నామినేషన్లు విత్డ్రా చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పు, తప్పు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి చంద్రబాబు గారు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో, ఇది ప్రజలకి పదే పదిసార్లు తప్పు 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 అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు ఈ పిల్లాడిని పట్టుకుని ఇన్ని ఇంత సీనియారిటీ ఉన్న ఇంత పెద్ద మనిషి ఇలా మాట్లాడుతున్నారు అనే సింపతి పెరిగిపోయే ప్రమాదం ఉందనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ గ్రహించట్లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదే టైంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పు ఎవరిదనేది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నిస్తున్నారు. అసలు అభ్యర్థులు నామినేషన్లే వేయని టైంలో, ఎందుకంటే స్థానికంగా తమకున్న బలం ఏంటి అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి, ఈ 9 నెలల్లో ప్రజల నుంచి బీభత్సమైన వ్యతిరేకత ఉంది అని చెప్పి మొన్నటి వరకు ప్రకటించుకున్న చంద్రబాబు గారు ఆ వ్యతిరేకతను ఈ ఎన్నికల్లో చూపించగలిగితే బాబు గారు చెప్పిన మాటలు నిజమని చెప్పి ప్రజలు నమ్మే పరిస్థితి. కానీ ఇక్కడ అలా నిరూపించే అవకాశం ఉందా, అలా నిరూపించే అంత ఛాన్స్ ప్రజలు ఇస్తున్నారా? అసలు ముందు అభ్యర్థులు నామినేషన్లో వేయట్లేని పరిస్థితి, నామినేషన్లు వేయడానికే విత్డ్రా అవుతున్న పరిస్థితి, ఆసక్తి చూపించలేని పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? పాపం పూర్తిగా నిండా మిలిగిపోయారు చంద్రబాబు గారు. మొన్నటి వరకు ఐటీ దాడులు, దాని మీద మాట్లాడలేకపోయారు, ప్రజాచైతన్య యాత్ర చేస్తారన్నారు, అది మధ్యలో ఆపేశారు. అలాగే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చేస్తామని చెప్పి బస్సు యాత్ర అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏది జరగలేదు. సో ఫైనల్గా ఎన్నికలు వచ్చేసాయి. ఇప్పుడు ఎన్నికల్లో అయినా అభ్యర్థులను పెట్టిపోను గెలిపించుకుందామంటే అక్కడ ఏ రకరకాల దాడులు, వాళ్ళకి రకరకాల ఇబ్బందులు, ఆ ఇబ్బందులు అన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇలాంటి నేపథ్యంలో అసలు విషయం ఏంటంటే పార్టీ పూర్తిగా మునిగిపోతున్న పరిస్థితి, చంద్రబాబు గారు నిండా మునిగిపోయారు. ఇలాంటి టైంలో ఆయన పైకి రావడానికి ఆయన రాజకీయ వ్యూహాన్ని, చతురతని ఇప్పుడు ఉపయోగిస్తారా, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంతవరకు కలిసి వస్తుంది, ఆ ఫలితాలు వచ్చే ఫలితాల ఆధారంగానే పార్టీ మునుగుతుందా తేలుతుందా అనేది కూడా తెలుస్తుంది. అప్పుడు దాన్ని బట్టి ఆలోచించుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూద్దాం ఏం జరుగుతుందో, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి ఆంధ్రప్రదేశ్లో అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.